ముందుగా అందరికి నమస్కారం అస్సలాము అలైకుం నా పేరు షేక్ అయ్యూబ్ జనసైనికుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి తెలుగు చిత్రశ్రీమ పడుతున్న కష్టాల గురించి మాట్లాడారు దాని గురించి నిన్న విజయవాడలో అనుకుంటాను కొంతమంది ముస్లింస్ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కి నాలుగు పెళ్లిళ్ళు అని మాట్లాడిన ఆ ముస్లిం కుక్క ఎవరైతే ఉందో ఆ కుక్క పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నట్టు నువ్వు నిరూపించగలుగుతావా నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి నేను పుట్టాను అని చెబితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు నేనే దగ్గర నుండి ఇప్పించాను అని చెప్పి నువ్వు చూపించాలి అలా నువ్వు చూపించలేదు అంటే నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టలేదనే అర్థం ప్లస్ నువ్వు వచ్చి నాలుగు పెళ్ళాల గురించి మాట్లాడావు నీ ఫ్యామిలీ గురించి గాని నీ ఇంట్లో వాళ్ళ గురించి గాని ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడారా పోని నువ్వు బానిసత్వం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఫ్యామిలీ గురించి గాని ఎక్కడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా రాష్ట్రంలో ముస్లింస్ మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి నీ కంటికి అవి ఏమీ కనిపించలేదు ప్లస్ మొన్న కడపలో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకునింది ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు వైసీపీ బానిస కుక్క ఆ రోజు ఏం చేస్తున్నావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింస్కి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది దాని గురించి మాట్లాడు వైసీపీ కుక్క ఆ వైసీపీ సంక నాకడానికి ఉన్న నువ్వు మాలాంటి నిజాయితీ పరుల్ని నిజాయితీగా రాజకీయాలు చేయాలి అని వచ్చిన వ్యక్తులని విమర్శిస్తావా నువ్వు నిజంగా మళ్లీ మళ్లీ చెప్తున్నాను నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే నువ్వు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్పి నువ్వు రిన్యూ చేపించాలి లేదు అంటే నువ్వు ఒక అమ్మకి అబ్బాకి పుట్టలేదు అని అర్థం సరేనా ఇంకొక విషయం మాట్లాడావు నువ్వు ఏమని రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా తిరగనివ్వకూడదు అందరూ అడ్డుకోవాలి అని చెప్పి రేపు 30వ తారీఖు నువ్వు ఎక్కడైతే మాట్లాడావో విజయవాడకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెళ్లి అడ్డుకో లేదు అంటే గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో అంతే తప్ప నిజాయితీగా వచ్చిన మాలాంటి యువకులని తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు నీకే చెప్తున్నాను వైసీపీ కుక్క సరేనా మళ్లీ చెప్తున్నాను నువ్వు వెళ్లి వైసీపీ సంక నాకు అంతేగాని ముస్లింస్ అని చెప్పి ముసుగులో నువ్వు ఏది చెప్పినా కరెక్ట్ అని చెప్పి వెనకేసుకోవడమే రావడం అలాంటిది మాత్రం ఉండదు జై జనసేన జై హింద్